అందరికీ నమస్కారం. ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు. అందులో గీతా అనే ఆవిడే ఒక ఆవిడ వేసింది. ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడ బెదిరిస్తూ ఒక ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు. ఒకసారి అది మీరు వినండి, దీని తర్వాత మాట్లాడుకుందాం. హలో, చెప్పండి. గీతా భవాని గారా, మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి. చెప్పండి సార్. మా మీరు నిన్న నామినేషన్ వేసినారు మీరే కదా? అవునండి. అవునా? కాదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాట లేని నష్టపోకూడదు. ఎవరు బాగా పనిచేస్తారో ఇప్పుడు వంగా గీత గారు ఎవరే అండి? ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరు చెప్పారండి? కాదు, జనసేన కాదు, ఇండిపెండెంట్ గానే నేను అనింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే హక్కు ఉంది లేండి, కానీ అట్లా కాదు. మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఉన్నా ఒకేరే కదమ్మా? ఏమో తెలియదండి, అవి నాకు తెలియదు. ఏం కాదు, నాకు ఫోన్ చేశారు ఎందుకండి? అట్లా నగ్గపోవడం తర్వాత విషయం, మీరు అలా ఫోన్ చేయకూడదు కదా. అంటే నేను బెదిరించడం కాదు, నేను ఒక లెక్చరర్నే. కాల్స్ వస్తున్నాయి. కాదమ్మా, నేను అనేది ఏంటంటే, నేను అమ్మ అంటున్నా చూడు, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది. కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటున్నా. ఇంటెన్షనల్ అంటే ఏమని, కోపము వాళ్ళ మీద పగ అట్ట కాదు. కాదమ్మా, మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది ఇంటెన్షనల్ కాదమ్మా. మా దగ్గర ఉన్నాయి, మేమేమనుకుంటున్నాం, మాది ఐటీ వింగ్ అమ్మా, మాది ఒక సెల్ మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే మంచి మంచి మేధావులు ఉంటారు దీంట్లో. అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే, మీ అప్పటిబిట్టు అప్పటిబిట్టు నాది ఇప్పుడు పంపించమంటారా మీ అప్పటిబిట్టు? ఎట్లయినా చూడండి, గొల్లప్రోలు ఉప్పాడ, ఇది కొత్తపల్లె, ఉప్పాడ కొత్తపల్లె చూడండి, కాపులు వేయకపోయినా పర్వాలా, ఎస్సీలు ఉన్నారు అక్కడ, తర్వాత బీదా బెత్తిక వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించుకుంటారు. చూడండి, నార్మల్ గా కాదులేమ్మా, మీరు నార్మల్ గా కాదు చెప్పింటే ఇంటెన్షన్. చూసారు కదా, ఈ లెక్చరర్ కడప నుంచి ఎలా బెదిరించాడు. మొన్న నేను చెప్పాను కదా, కడప నుంచి కొంతమంది గుండాలు వచ్చారు చేస్తున్నారని, ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్. అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిఠాపురంలో పోటీ చేయకూడదా? మాకు కూడా పోటీయే కదా వాళ్ళు. అంటే గీత అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా? అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమంది తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు? ఎంతమంది తోటి మీరు పేరు చోట్ల చేయించారు? మీలాంటి నిజమైన పనులు మేము చేయలేదే. ఇట్ ఈస్ సో యాక్సిడెంటల్ దట్ సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ గీత క్యాండిడేట్గా ఆవిడ చేసుకుంది. దానికి మీరు బెదిరిస్తారా? చూడండి, చేయండి, మీరు వచ్చి ఏం చేస్తారో చేయండి. మీ సంగతి మేము చూస్తాం. మీరు అనుకుంటున్నారేమో, మీరు ఓడిపోయే దశలో ఉన్నారు. మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు. మీరు ఎక్కడ కడప కాదు కదా, మీరు దావత్ ఇబ్బంది మీద మీరు చేసినా మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఏమనుకుంటున్నారు మీరు? అంత చేతులు కట్టుకుని కూర్చోమని అనుకున్నారా? పిఠాపురంలో ఎవడి మీద చెయ్యి పడిందంటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం బెదిరించినా సరే మీకు మామూలు లెసన్స్ దొరకవు చెప్తున్నా, భవిష్యత్తులో బీ కేర్ఫుల్. ఏ మీ మీ తాత జాగీర్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏమనుకున్నారు మీరు? మీ దగ్గరే పైప్ చేసే కెపాసిటీ మీకు. రే, పోలీస్ బిడ్డలరా మేము, ఓ పోలీస్ కి పుట్టాం మేము, మాకు తెలుసు మీకు ఎలా ఫైట్ చేయాలో. మీకు ఇంకా అడ్డగోలుగా ఫైట్ చేయడం తెలుసు, మాకు కన్స్ట్రక్ట్ గా ఫైట్ చేయడం తెలుసు. పెచ్చ పెచ్చ వేషాలు వేయకండి, బీ కేర్ఫుల్. ఇంకొకసారి ఇలాంటి బెదిరింపు పాల్సి మాత్రం పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటాయి. బీ కేర్ఫుల్.